మద్యం దుకాణాల నిర్వహణలో గౌడ్స్ కు 15% రిజర్వేషన్ కల్పిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం పట్ల గౌడ సామాజిక వర్గం హర్షం వ్యక్తం చేస్తున్నాయి। ఖమ్మం జిల్లాకు చెందిన గౌడ్స్ లకారం ట్యాంక్ బండ్ మీద కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు। మద్యం దుకాణాలు నీర పాలసీ తాటి ఈత చెట్లపై రకం రద్దు చేయడం గౌడ్లను ఆర్థికంగా నిలబెడుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు। కొత్త ఈత వనాలు పెంపు కేసీఆర్ ఇచ్చిన వరమని కొనియాడారు। मन गौड़ की बारषापल पद पर्सेंट रिजर्वे कलपेटने चरत्र अला शुभ दिना मन अंदर गौरव का जुकने रोजु अटने इंका मन गौड़ू कल गीत यह व्यापार बटी इंकोक चिक्वेटे इंकोक पद शातम गौड़ल की इंका बनि ना ओक मनवी దానికి ప్రత్యక్షంగా కేసీఆర్ గారికి మన శ్రీనివాస్ గౌడ్ గారికి గాని మన మినిస్టర్ కోడ అజయ్ కుమార్ గారికి అందరికి ప్రత్యేక కృతజ్ఞతలు। ఈ రోజు మన ఈ ట్యాంక్ బండ మీద మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి మన కమ్మోల ట్యాంక్ బండ మీద మన సర్వాయి పాపన్న గారి విగ్రహం ఆవిష్కరించుకోవడం మన శ్రీనివాస్ గౌడ్ గారి చేతుల మీద అజయ్ కుమార్ గారి చేతుల మీద జరుపుకోవడం జరిగింది। ఈ మనందరం కూడా కృతజ్ఞత భావంగా మన ట్యాంక్ బండ మీద సర్వాయి పాపన్న గారు ఏదైతే రాజ్యాధికారం చేసి ఉన్నాడో అలాంటి రాజు దగ్గర అలాంటి పాపన్న గారి దగ్గర మనం ఈ రోజు ఈ కార్యక్రమం ఈ పాలాభిషేకం జరుపుకోవడం శుభదినం। కేసీఆర్ గారు ముఖ్యంగా తెలంగాణ సమాజంలో గౌడ సమాజం దాదాపు 40 నుంచి 60 లక్షల మంది ప్రజానీకం గౌడ సమాజం ఉంది। దాంట్లో దాదాపు 70% గీత ముక్తి మీద ఆధారపడి బతుకుతున్న జీవనం సాగిస్తుంది। తెలంగాణలో మొట్టమొదటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈత పన్ను తాటి పన్ను రద్దు చేసిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం। దాని తర్వాత నీరా ప్రాజెక్టుని ప్రవేశపెట్టి నీరా ప్రాజెక్ట్ కూడా కేవలం గౌడ కమ్యూనిటీకి ఇవ్వాలని చెప్పేసి మొత్తం తెలంగాణ ఉన్న గౌడ్స్కి నీరా ప్రాజెక్టులు ఇవ్వాలని చెప్పేసి ముఖ్యంగా మన ఖమ్మం జిల్లాలో లక్షలాది ఎకరాల భూమిని మన ప్రభుత్వం కేటాయించి తాటి వనాన్ని ఈత వనాన్ని పెంచుతూ ఖమ్మం జిల్లాలో నీరా ప్రాజెక్టుని అదే విధంగా తెలంగాణ అన్ని జిల్లాల్లో నీరా ప్రాజెక్టు ఏర్పాటు చేసి నీరా ప్రాజెక్టుల ద్వారా అభివృద్ధి చెందాలని కేవలం గౌడ కమ్యూనిటీకి ఇవ్వాలని దీని కృషి చేసిన మన శ్రీనివాస గౌడ్ గారు గాని అజయ్ కుమార్ గారు గాని మొట్టమొదటి భారతదేశంలోనే ఒక కులానికి ఏ కులం అయితే గీత ఉత్తి మీద ఆధారపడుతో ఆ కులానికి రిజర్వేషన్ ఇవ్వడం అనేది భారతదేశ చరిత్ర మొట్టమొదటిసారి జరిగింది। గౌడ కులస్థులు గౌడ సోదరులు పెద్ద ఎత్తున పండగ వాతావరణంలో అందరూ ఆనందంగా ఉన్నారు। దీనికి తెలంగాణ ఉద్యమ రథ సారథి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో గౌడ కులస్థులు ఉన్నారో కుల వృత్తులు మరుగునబడిపోయిన సందర్భంలో గీత కార్మికులకు జీవితమే బతుకే ప్రశ్నార్థకమైన సందర్భాలలో ఈ బార్ షాపులైతే వైన్ షాపులైతే ఈ కులస్థలకు రిజర్వేషన్ తీసుకురావాలి కొట్లాడి తెచ్చిన తెలంగాణలో ప్రతి కులానికి ప్రతి వర్గానికి ప్రతి మతానికి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తున్నారో అట్లాగే గౌడ కులస్థులకు కూడా ఈ రకంగా సహాయ సహకారాలు అందిస్తే వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకొని వాళ్ళ కుటుంబ స్వావలంబన దిశగా వాళ్ళ పిల్లల చదువులకైతే వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపరచుకోవడానికి వాళ్ళ ఆరోగ్యానికి గాని ఇంకా రకరకాలుగా ఈ కులం అభివృద్ధి చెందుద్దని చెప్పి మన కులమే కాదు మనం చూసాం యాదవ సోదరులను చూసాం గొర్రెల పంపిణీ చేసిండు దాని ఎగతాళి చేసిన నాయకులు ఉన్నారు ఇక్కడ మత్స్యకారులు ఉన్నారు ముదిరాజులు ఉన్నారు చేప పిల్లలు పంపిణీ చేసి చేపలు పెంచుకోమని చెప్తే విమర్శలు చేసిన వ్యక్తులు ఉన్నారు వాళ్ళందరికీ కనువిప్పు కలిగే విధంగా ఈ రోజు కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం హర్షనీయము తెలంగాణ మొత్తం గౌడ సంఘం మొత్తం హర్షిస్తా ఉంది కేసీఆర్ గారు